మాసంలో జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ధనుసు రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ధనుసు రాశి వారికి మెయిన్గా బాగుందంటూ చూసుకుంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు దాకా కూడా చేస్తున్న పనుల కన్నా కూడా గురుడు మంచి యోగాలో ఉన్నాడు, అంటే డెవలప్మెంట్లో ఉండడానికి అవకాశం కలిగిస్తున్నాడు కాబట్టి కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. చూపు బాగుంది కాబట్టి కొంత వృత్తి పరీక్షల్లో బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటే వృత్తి పరీక్షలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా సస్యం కుదుర్చుండడం వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం కలిగి ఉంటారు. శత్రువుల వల్ల మీరు ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. మిమ్మల్ని మీకు ఏదో విధంగా శత్రువులతో సంహారం, శత్రువులతో ఇబ్బంది కలిగిస్తూ మానసికమైన స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని రుణ బాధలు చేసే అవకాశం కలిగి ఉంటారు. రుణ బాధలు కూడా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. రుణాల వల్ల మీరు ఏదో విధంగా స్ట్రగుల్ అయితే అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాడు మాత్రం ఇప్పుడున్న పీరియడ్లో బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పవచ్చు. తర్వాత వైవాహిక అనుకూడైన వాడు బాగానే ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు కూడా జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసే ఉంటారు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో విధమైన భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బంది కలిగిస్తున్నా కూడా కలిసి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇప్పుడు దాకా కూడా కష్టకాలంగా ఉన్నది కూడా రేపు జూలై 11వ తారీఖు నుంచి పర్వాలేదండి అని చెప్పొచ్చు. అంటే కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఉద్యోగ ప్రయత్నంతో పాటు. అయితే మాత్రం మీరు చేస్తున్న ప్రయత్నం మాత్రం మనస్ఫూర్తిగా కష్టంగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే అంత స్పీడ్గా మీకు తొందరగా వచ్చే సిచ్యువేషన్ అయితే చాలా తక్కువగా ఉంది. కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరి స్థానంతో రిలేషన్ కొంత అప్పడ్డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సోదరి సోదరమణితో ఏదైతే ఉందో ఆ రిలేషన్లో ఏదో విధంగా కొంత అప్పడ్డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీ మీద నిలాప నిందలు కూడా మోపే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ నిలాప నిందల వల్ల మానసికంగా దౌర్బల్యం, అంటే ఏదో మానసికంగా అలా అన్నారే ఇలా అన్నారే అనే ఫీలింగ్తో ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. స్థిరాస్తుల విషయాల్లో ఇన్నాళ్ళు ప్రయత్నిస్తుంది ఏదైతే పరిగాటం లేదనుకుంటున్నారో స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల పరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయాల్లో అనుకూలంగానే ఉండటంతో పాటు వృత్తిపర విషయాల్లో కూడా స్థిరాస్తుల విషయంలో వృత్తిపరంగా మీరు ఏదైతే తాకట్టు పెట్టుకొని ఏదో ఒకటి పెట్టేసుకొని తెచ్చుకొని డబ్బులు కట్టారో ఆ డబ్బులు కూడా మీకు రికవరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వర్గంగా చెప్పాలంటే ఏదో విధంగా తాకట్టు పెట్టి స్థిరాస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఉన్నవారికి కొంత రికవరీ ఛాన్సెస్ ఉంది. రికవరీగా మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా హెల్త్ విషయంలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉంది. కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే ఇబ్బంది అయితే లేదు. హెల్త్ విషయంలో మాత్రం ఎక్కువగా శివారాధన చేసుకుంటే మంచి బెటర్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.